కోడిపుంజు మరియు కుక్క నీతి కథ. అనగనగా ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు దగ్గర ఒక కోడిపుంజు కుక్క ఉండేవి. కుక్క ఇంటికి కాపలా కాయడమే కాకుండా కోడిపుంజును కూడా కాపాడుతూ ఉండేది. కోడిపుంజు చాలా బలంగా నిగనిగలాడుతూ చూడముచ్చటగా ఉండేది. అదే ఊర్లో ఒక దొంగ పిల్లి ఉండేది. దాని కన్ను ఒక రోజు కోడిపుంజు పైన పడింది. అబ్బా, లావుగా బల్లేగా ఉంది కోడిపుంజు, దీన్ని ఎలాగైనా తినాలి అని అనుకుంది. కాని పక్కనే ఉన్న కుక్కని చూడగానే పిల్లికి చాలా భయం వేసింది. ఒక్కసారి కోడిపుంజు ఒంటరిగా గింజలు తింటుండగా అక్కడికి పిల్లి వచ్చింది. కోడిపుంజుతో ఇలా అన్నది, ఎలాగా ఉన్నావు మిత్రమా, నీలాంటి బలమైన పుంజును ఇంతవరకు నేను చూడలేదు. అయినా ఈ మధ్య చాలా బక్క చిక్కిపోయావే, మీ యజమాని నీకు సరిగ్గా భోజనం పెట్టడం లేదా అని అన్నది. అప్పుడు ఆ కోడిపుంజు, అదేం లేదు, బాగానే పెడుతున్నాడు అని అన్నది. ఊర్లో అందరూ అనుకుంటున్నారు మీ యజమాని కుక్కని చూసుకున్నట్లు నిన్ను సరిగ్గా చూసుకోడటగా, నిజమేనా అని అన్నది. ఆ మాటలతో పుంజు మెల్లిగా ఆలోచనలో పడింది. అది గమనించిన పిల్లి ఇలా అన్నది, మిత్రమా, నీవు ఎవరితో సరిగ్గా మాట్లాడకుండా ఉండడంతోనే నీకు బయట విషయాలు తెలియడం లేదు. నీకు అన్ని విషయాలు చెప్తామని ఆ దొంగ కుక్క మా అందరినీ తరిమేది. ఒకసారి అలా పద, అందరితో మాట్లాడితే అన్ని విషయాలు నీకే తెలుస్తాయి అని అన్నది. కోడిపుంజు పిల్లి మాటలు నిజమే కావచ్చు అని అనుకుని వెంటనే, సరే పద, ఎవరెవరు ఏమేమి అనుకుంటున్నారో విందాం అని అక్కడి నుండి బయలుదేరాయి. పిల్లి ఎవరూ లేని చోటుకు కోడిపుంజును తీసుకెళ్లింది. అప్పుడు ఆ పిల్లి నవ్వుతూ, ఎవరు మంచి వాళ్ళో ఎవరు చెడ్డ వాళ్ళో తెలుసుకొని నీలాంటి వాళ్ళు బ్రతకడం శుద్ధ దండగా, అందుకే నిన్ను చంపి తినేస్తా అంటూ మళ్ళీ నవ్వింది. అలా కోడిపుంజు పైకి ఎగిరి దుంకబోయింది. ఇంతలోనే కుక్క ఎక్కడి నుండి చూసిందో కాని వేగంగా పరిగెత్తి పిల్లిని గట్టిగా తన్నింది. గట్టిగా తన్నేసరికి పిల్లి అక్కడి నుండి పారిపోయింది. చెప్పుడు మాటలు విని కుక్కని అనుమానించినందుకు కోడిపుంజు సిగ్గుతో తలదించుకుంది. ఆ రోజు నుండి కుక్కని ఎప్పుడూ అనుమానించలేదు. ఒకనాడు ఒక కుక్క తన ఆహారం కోసం వెతుకుతూ వెతుకుతూ అడవిలోకి వెళ్ళింది. అమ్మా, ఇంత పెద్ద అడవా, ఇక్కడ నాకు ఆహారం దొరకటం ఏమో కాని ఈ అడవి జంతువుల కంటే నేను పడ్డానో, వాటికి నేను ఆహారాన్ని అయిపోతాను అనుకుంటూ భయంతో అటూ ఇటూ చూస్తూ అడవిలో తిరుగుతుంది. అది అనుకున్నట్టుగానే దూరంలో ఉన్న పులి తన వైపు రావటం గమనించింది కుక్క. వామ్మో పులి, ఇప్పుడు నేనేం చెయ్యాలి? పులి కాని నన్ను చూసిందో నన్ను ఇక్కడే చంపి తన ఆకలి తీర్చేసుకుంటుంది. నా ఆకలి కోసం నేనొస్తే నేనే ఈ పులికి ఆహారం అయ్యేటట్టున్నానే అంటూ అటూ ఇటూ దిగులుగా చూస్తుంది. ఇంతలోనే పక్కనే ఉన్న కొన్ని ఎముకలను చూసింది. వెంటనే ఆ కుక్కకు ఒక మంచి ఆలోచన వచ్చింది. వెంటనే ఒక ఎముకను తన నోటితో కొరుకుతూ దూరంలో ఉన్న పులికి వినిపించేలా ఇలా అన్నది, ఆహా, ఓహో, అమోఘం, అద్భుతం, ఇలాంటి రుచికరమైన పులిని ఇంతవరకు నేను తిననే లేదు. చాలా బాగుంది ఈ పులి మాంసం అంటూ తింటూ ఉంది. ఇదంతా చెట్టు చాటున వింటున్న పులిని చూసి మళ్ళీ ఇలా అన్నది, కానీ ఏం చేద్దాం, నా కడుపు సగమే నిండింది. ఇటువైపు ఇంకేదైనా పులి వస్తే బాగుండు, దాన్ని కూడా చంపి నా ఆకలి తీర్చేసుకుంటాను అని గట్టిగా అన్నది. ఇదంతా విన్న పులి ఆలోచనలో పడింది. వామ్మో, ఈ కుక్క మామూలుది కాదు, ఏకంగా పులినే చంపి తినేసింది. ఆ కుక్క కంట పడ్డానో నన్ను కూడా తినేస్తుంది. ఇక్కడి నుండి తొందరగా వెళ్లి నా ప్రాణాలను కాపాడుకోవాలి అని అక్కడి నుండి పరుగుతీసింది. పులి వెళ్లటం చూసిన కుక్క నవ్వుకుంది. ఇదంతా చెట్టుపై ఉన్న కోతి గమనిస్తుంది. ఆ కోతి మనసులో ఇలా అనుకుంది, ఈ కుక్క మామూలుది కాదు, ఏకంగా పులినే భయపెట్టింది.
ఈ విషయాన్ని ఎలాగైనా పులికి చెప్పి ఈ కుక్క సంగతి తేల్చాలి అనుకొని వెంటనే చెట్టు దిగి పులిని వెతుక్కుంటూ వెళ్ళింది. పులి ఉన్న చోటుకి వెళ్లి కుక్క తనను ఎలా మోసం చేసిందో మొత్తం చెప్పేసింది. పులి కోపంతో రగిలిపోతూ గట్టిగా గాండ్రించింది. ఆ కుక్కకి ఎంత ధైర్యం ఉంటే నాతోనే ఆటలా, పద ఆ కుక్క సంగతి చెప్పుదాం అంటూ కోపంతో కోతిని తీసుకుని తిరిగి వెళ్ళింది. కోతి పులి కలిసి రావటంతో తనకు ఏదో ప్రమాదం పోల్చి ఉందని గ్రహించిన కుక్క ఇలా అన్నది. రా కోతి మిత్రమా, నిన్ను పులిని తీసుకొని రమ్మని చాలాసేపు అయింది, ఇక నేను ఆగలేను. తొందరగా ఆ పులిని నా వైపు పంపు, దాన్ని తినేసి నా ఆకలి తీర్చుకుంటాను అని అన్నది. అది విన్న పులికి వణుకు మొదలైంది. కోతి తనను మోసం చేసింది అని తన పంజాతో కోతిని గట్టిగా తన్ని అక్కడి నుండి వెనకకు చూడకుండా పారిపోయింది. ఈ కథలో నీతి ఏంటంటే తెలివిని మించిన ఆయుధం ఇంకొకటి లేదు. అనగనగనగా ఒక చిన్న అడవిలో రెండు బాతుపిల్లలు ఉండేవి. అవి ప్రతిరోజు ఏదో ఒక పోటీ పెట్టుకునేవి. పరుగు పందెమో, ఈత పోటీయో, ఎగిరే పోటీయో పెట్టుకుని సంతోషిస్తూ ఉండేవి. అవి ఆడుకోవటానికి వెళ్లేటప్పుడు తల్లిబాతు చాలా జాగ్రత్తలు చెప్పేది. బాతుపిల్లలు ఆ జాగ్రత్తలన్నీ పాటించి ఆటలన్నీ ముగిశాక క్షేమంగా తిరిగి వస్తుండేవి. ఒకరోజు అవి ఒక నదిలో ఈత పోటీ పెట్టుకున్నాయి. రెండూ ఒకేసారి ఈదటం మొదలుపెట్టాయి. ఒక బాతుపిల్ల నీటి ప్రవాహం ఎక్కువగా లేనివైపు నుంచే ఈదుకుంటూ వెళుతోంది. కానీ రెండోది మాత్రం ఎక్కువగా కష్టపడి ఈదకుండానే గమ్యానికి త్వరగా చేరుకోవాలనే ఆతృతతో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న వైపుకు వెళ్ళింది. నీరు వేగంగా వెళ్లే చోట ఈదకూడదు, నీటితో పాటు కొట్టుకుపోతారు, అక్కడ సుడిగుండాలు కూడా ఉంటాయి, అందుకే అటువైపు వెళ్ళకూడదు అని తల్లి చెప్పిన జాగ్రత్త గుర్తుకు వచ్చింది. కాసేపు ఆలోచించి, నేనిప్పుడు కాస్త పెద్దగా అయ్యాను కదా, ప్రమాదం ఏమీ ఉండదులే అనుకుంది ఆ బాతుపిల్ల. కాని అంతలోనే ప్రమాదం ముంచుకొచ్చింది. బాతుపిల్ల వేగంగా ఉన్న నీటి ప్రవాహంతో పాటు కొట్టుకుపోసాగింది. బాతుపిల్ల భయపడింది. తల్లి చెప్పిన మాట వినకపోవటం వల్లే ఇంత పెద్ద ప్రమాదంలో పడ్డానని బాధపడింది. ఇంకో బాతుపిల్ల దానిని గమనించింది. కాని ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. అక్కడ చెట్టు మీద ఉన్న ఒక పెద్ద కోతి అంతా గమనించింది. ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకి దూకుతూ వెళ్లి ఒక చెట్టు కొమ్మ మీద నుంచి నదిలోకి వేలాడుతూ తోకతో బాతుపిల్లను చుట్టి బయటకు లాగేసింది. బాతుపిల్ల ప్రమాదం నుంచి బయటపడింది. బాతుపిల్లలు రెండు కోతికి కృతజ్ఞతలు తెలిపాయి. ప్రమాదం అంటే ఏంటో అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఆ బాతుపిల్ల అప్పటి నుంచి తల్లి చెప్పిన జాగ్రత్తలన్నింటినీ పాటించటం మొదలుపెట్టింది. ఈ కథలో నీతి ఏంటంటే పెద్దల మాటను తప్పక ఆచరించాలి. అనగనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది పరమ పిసినారి. ఒకసారి దానికి ఒక మాంసం ముక్క దొరికింది. దానిని ఏ వీధి అరుగుమీదో ఏ చెత్తకుండి చాటునో కూర్చొని తినొచ్చు కదా. తోటి నక్కలు చూస్తే తమకు కాస్త పెట్టమంటాయని దాని భయం. ఎందుకంటే అది ఎప్పుడూ మిగతా నక్కల దగ్గర ఆహారం అడిగి తినేది. అందుకే ఆ మాంసం ముక్కను తీసుకుని చాటుగా ఊరవతలికి బయలుదేరింది. ఊరవతల ఒక చెట్టు మీద ఉన్న రెండు కాకులు నక్క నోట్లో ఉన్న మాంసం ముక్కను చూశాయి. దొరికిన ఆహారాన్ని కలిసి పంచుకొని తినే కాకులు నక్క దగ్గరి నుంచి ఎలాగైనా సరే మాంసం ముక్కను కొట్టేయాలి అనుకున్నాయి. అందుకని అవి నక్క ముందు వాలి స్నేహంగా కబుర్లు చెప్పటం మొదలుపెట్టాయి. నక్కమామా, నక్కమామా, బాగున్నావా? ఊరిలో నుంచి వస్తున్నావా? ఏంటి సంగతులు అని ఒక కాకి అడిగింది. నక్క ఏమీ లేవన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. నువ్వు మేలుజాతి నక్కలా ఉన్నావు. నీలాంటి నక్కను ఇంతకు ముందు మేమెన్నడూ చూడలేదు. నీతో స్నేహం చేయాలని ఉంది, చేస్తావా అంటూ పొగిడాయి.
కాకుల పొగడ్తలకు పొంగిపోయిన నక్క సరే అని తల ఊపింది. వెంటనే రెండు కాకులు సంతోషంగా అరుస్తూ నక్క చుట్టూ తిరుగుతూ ఆడుకోసాగాయి. ఒక కాకి నక్క వెనుకకు, మరొక కాకి నక్క ముందుకు చేరాయి. వెనుకనున్న కాకి హఠాత్తుగా నక్క తోకపట్టి లాగింది. ఒలిక్కి పడిన నక్క మాంసం ముక్కను నేల మీద పెట్టి వెనక్కి తిరిగి చూసింది. ఇంతలో ముందువైపు ఉన్న కాకి ఆ మాంసం ముక్కను నోటితో కరుచుకుని రివ్వున ఎగిరి వెళ్లిపోయింది. పనైపోయిందిగా, ఇక రెండో కాకి కూడా అక్కడి నుండి వెళ్లిపోయింది. రెండు చెట్టు మీద కూర్చొని మాంసం ముక్కను పంచుకొని తిన్నాయి. పాపం ఆ నక్క నోట మాట రాక అలా చూస్తూ ఉండిపోయింది. ఈ కథలో నీతి ఏంటంటే, పొగడ్తలకి లొంగిపోయిన వారు ఎప్పటికైనా ఇబ్బందుల పాలు కాక తప్పదు.